వైకల్తే ఎండలతో ఇంట్లో ఉంటే ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బాణుడి బగబగలతో తెలుగు రాష్ట్రాలు మాడిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే బాణుడు సెగలు కక్కుతూ ఉండడంతో మాడు పగులుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట బయటికి రావద్దంటూ హెచ్చరిస్తోంది ఆర్టీజీఎస్. భరించలేని ఒక్కపోతతో ఇటు పగలు అటు రాత్రి ప్రజలు విసిగెత్తిపోతున్నారు. ఎండలతో పాటు వడగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. గత 3 రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు నిన్న ఉగ్రరూపం దాల్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ భారీగా పెరుగుదల నమోదవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 40 రోజుల వ్యవధిలో 200 మందికి పైగా చనిపోయారు. నిర్మల్, జగిత్యాల, కడపలో 45 డిగ్రీలుగా నమోదయ్యాయి ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్, బోధన్, మంచిర్యాల, నిజామాబాద్లో 44 డిగ్రీలు, కరీంనగర్, వరంగల్, గుంటూరు, ఏలూరు, రాజమండ్రిలో 43 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మండుతున్న ఎండల కారణంగా విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఏసీలు, కూలర్లు పెద్ద సంఖ్యలో వాడుతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. అర్ధరాత్రిళ్లు ఈ సమస్య ఏర్పడుతుండటంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహిణి కార్తీక అవడంతో రానున్న 3-4 రోజులు ఎండలు, వేడిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనున్నట్లు ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగవచ్చని తెలిపింది. పిల్లలు, వృద్ధులు, మహిళలు పగటిపూట బయటకు రావద్దని సూచిస్తున్నారు వైద్యులు. ఒకవేళ బయటికి వెళితే తప్పనిసరిగా గ్లూకోజ్ వాటర్ తీసుకోవాలంటున్నారు నిపుణులు.